ఆంధ్రప్రదేశ్ చెందిన భారతీయ జనతా పార్టీ కూడా ఈ రాజధాని అంశంలో ఈ సిఆర్టిఏ రద్దు ఈ రాజధాని బిల్లు ఎట్టి పరిస్థితిలో ఆమోదించద్దు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ చెందిన భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు గవర్నర్కి లేఖ రాయడం అంటే ఒక ఆయన అధ్యక్ష హోదాలో ఉండి ఈ బిల్లులు ఆమోదించద్దు అంటూ లేఖ రాయడానికి ఎలా చూడాలి భారతీయ జనతా పార్టీకి చెందిన వ్యక్తి అయ్యింది ఇప్పుడు ఈ బిల్లులు ఆమో ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారు లేఖ రాశారంటే అండి మరి వాస్తవంగా మనం అనకూడదు వాళ్ళ పార్టీ ఆ పార్టీ నేను ఇప్పుడు ఆయన ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కానీ లేకపోతే భాజపా పార్టీని కానీ ఆయన వ్యతిరేకించి రాసినట్టే అని నేనైతే భావిస్తున్నా ఎందుకంటే నీకేదన్నా ఉంటే నువ్వు నిజంగా అంత ఇది ఉంటే గవర్నర్కి లేక రేపు నువ్వు వెళ్ళు రాష్ట్రాన్ని తీసుకొని వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఉందండి అని నువ్వు నాయకులతో మాట్లాడుకొని ఏదన్నా చేసుకొని వచ్చేవాడుగా నువ్వు ఇక్కడ దాన్ని బట్టి నువ్వు బీజేపీ నాయకుడిగా ఉండి బీజేపీ పైన కేంద్రం బీజేపీ పరిపాలిస్తుంది బీజేపీ నాయకుడు నువ్వు ఇక్కడ అధ్యక్షుడిగా ఉన్నావు నువ్వు వెళ్ళి నాయకులను కలిసి ఈ విధంగా నష్టం జరుగుతుంది రాష్ట్రానికి లేకపోతే ఈ విధంగా ఇది జరుగుతుంది అనేది నువ్వు చెప్పాలి నువ్వు అక్కడ చెప్పకుండా ఇక్కడ తెలుగుదేశానికి వత్తాసిగా గవర్నర్కి లేక రాయటం నువ్వు తెలుగుదేశం ఇప్పుడు బీజేపీ నాయకుడు అనుకోవాలా తెలుగుదేశానికి బీజేపీకి మధ్య బ్రోకర్ అనుకోవాలనేది మాకు అర్థం కావట్లా ఇక్కడ కేవలం సుజనా చౌదరి గాని మరి కన్నా లక్ష్మీనారాయణ గాని వీళ్ళు ఇటువంటి వాళ్ళు తెలుగుదేశం నుండి ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళు తెలుగుదేశానికి ఏజెంట్లుగా బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నారు తప్ప మీరు గారు ఇక్కడ సుజనా చౌదరి గారు అలాగే కన్నా లక్ష్మీనారాయణ గారు ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తున్నారు కానీ అదే భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు గారు కానీ లేదంటే రాయలసీమకు చెందిన కొంతమంది నేతలు మాత్రం దీన్ని స్వాగతిస్తున్నారు అదే అండి జీ ఇప్పుడు జీవీఎల్ గారు రావునండి గతంలో మరి సోమవీరాజు గారు ఎమ్మెల్సీగా చేసిన సోమివీర్రాజు గారు రావునండి లేదా లక్ష్మణ్ గారు రావడం ఎటువంటి నాయకులు బీజేపీ నాయకులు వాళ్ళు పార్టీ విధేయులు పార్టీ కోసం ఉన్నారు పార్టీ ఇదితో ఉన్నారండి వాళ్ళు పార్టీ మీద వాళ్ళకి తెలుసు పార్టీ విధానం తెలుసు పార్టీని ఎలా గౌరవించాలో తెలుసు పైనుంచి ఒక ఆర్డర్ వస్తేనే మనం ఇది దాన్ని పై నుంచి వచ్చిన దా మన పార్టీ విధానాన్ని మనం జనాల్లో తీసుకెళ్ళాలి కానీ మనం ఒక రకంగా పైన పార్టీ ఒక రకంగా చెప్పి పార్టీని అగమ్ గోచడం కా పార్టీని కించపరిచేలాగా కింద స్థాయికి తీసుకెళ్లే పరిస్థితి ఉండకూడదని వాళ్ళు పార్టీ విధేయులుగా వాళ్ళకి తెలుసు కానీ వీళ్ళు ఈ పార్టీ మీద విధేయత కాదు వీళ్ళు ఈ టీడీపీని కాపాడే విధానంలో వెళ్ళినటువంటి వీళ్ళు లేకపోతే టీడీపీని మరీ భూస్థాపితం కాకుండా అడ్డుకోవటానికి లేదా చంద్రబాబు నాయుడు లేకపోతే లోకేష్ బాబు అంటే ఈ వీళ్ళ అక్రమాలని లేకపోతే వీళ్ళు చేసిన దాన్ని బయటకు పంపించకుండా అడ్డుకోవటానికి లేకపోతే జైలుకి పంపించకుండా అడ్డుకోవటానికి ముందస్తుగా వెళ్ళినటువంటి వీళ్ళు కాబట్టి అనుమానం కిరణ్ గారు ఒక అనుమానం ఏంటంటే ఇది ఈ లేఖ కన్నా లక్ష్మీ నారాయణ గారు రాసిన లేఖ భారతీయ జనతా పార్టీ తరఫున రాశారని అనుకోవాలా మనం లేదంటే దాని వెనక ఏదైనా టీడీపీ ప్రోత్సాహం ఏమైనా రాశారని అనుకోవాలా అసలు ఎలా అనుకోవాలి భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఒకలా ఉంది అధ్యక్షులుగా ఉండి కన్నా నారాయణ గారి స్టాండ్ ఒకలా ఉంది ఆ లేఖ అసలు పార్టీ తరఫున వెళ్ళింది అనుకోవాలా ఇది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుంచి మాత్రం వెళ్ళిన స్టాండ్ కాదండి ఇది ఖచ్చితంగా తెలుగుదేశం ప్రోద్బలంతో చంద్రబాబు నాయుడు ఆడించే డ్రామాలో భాగంగా చంద్రబాబు నాయుడు ఆడించే డ్రామాలో చంద్రబాబు నాయుడు డ్రామాలో ఇతను ఒక పాత్ర పోషిస్తున్నాడు కన్నీ లక్ష్ కన్నా లక్ష్మీనారాయణ అతను ఒక పాత్ర పోషిస్తున్నాడు కాబట్టి డైరెక్టర్ ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎలా చెప్తే అలా ఆడతాడు బీజేపీ భారతీయ జనతా పార్టీకి ఇతనికి సంబంధం లేదు జన భారతీయ జనతా పార్టీ ఇటువంటి వాటిని ఖండించాలి కన్నా లక్ష్మీనారాయణ మీద కూడా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఈ రోజు ఇటువంటి పరిస్థితి తలెత్తకూడదు నిజంగా అది భారతీయ జనతా పార్టీ మహాసవంత్రుల దాంట్లో కన్నా లక్ష్మీనారాయణ ఒక ఇస్కరేణులు అంటాడు ఈ పెద్దగా ఉన్నారు కదా కొట్టుమేమో అధ్యక్షుడిగా అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టే ఈరోజు మనం ఈ చర్చల్లో కానీ ఎక్కడైనా కానీ లేకపోతే స్టేట్లో కానీ మాట్లాడుకోగలుగుతున్నావు అండి ఈరోజు వైసీపీ ప్రభుత్వం కానీ లేకపోతే ఇంకోటి కానీ మీడియా కానీ మాట్లాడుతుందంటే ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడనే నీకు అంత విలువ ఇచ్చినప్పుడు నువ్వు పార్టీని గౌరవపరచాల్సింది పోయి అగౌరవపరిచే స్థాయిలో ఇప్పుడు కన్నా స్టాండ్ ఒకటి బీజేపీ స్టాండ్ ఒకటి అంటే బీజేపీ ముందు కన్నా పాటాడు నీకు రాష్ట్ర అధ్యక్షుడు పదవి ఇచ్చారు కాబట్టి నువ్వు ఒక పదవిలో నువ్వు హోదా ఉంది నువ్వు మాట్లాడగలిగితే నీ మాట తీసుకోగలుగుతుంది ఈరోజు పార్టీ కానీ లేకపోతే మీడియా కానీ ఇంకోటి కానీ రాష్ట్రంలో లేకపోతే నువ్వెవరో నీ మీ మాట తీసుకోవాల్సినంత అవసరం కూడా ఏముంది ఇప్పుడు ఇదే స్టాండ్ మీద కొన్ని వందల మంది మాట్లాడుతున్నారు వేల మంది మాట్లాడతారు వాళ్ళ స్థాయిని బట్టి ఎవరెవరి మాట అనేది వాళ్ళు తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా కన్నా లక్ష్మీనారాయణ స్టాండ్ వేరు బీజేపీ స్టాండ్ వేరు అంటాకి కన్నా లక్ష్మీనారాయణ స్టాండ్ అంతా టీడీపీ స్టాండు బీజేపీ అనేది ఖచ్చితంగా వాళ్ళు ఒక జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ పథకాలు కానీ ఈ కానీ ఇవన్నీ చూసి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మంచి చేస్తారనే నిర్ణయానికి వాళ్ళు వచ్చేసారండి ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా పరిపాలిస్తున్నారు దేశం మొత్తం ఆయన వైపు చూసే విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అవసరం ఉంది కానీ రేపు బీజేపీకి అయినా ఇంకో దానికైనా కానీ ఈ కన్నా లక్ష్మీనారాయణ అవసరం లేకపోతే వీళ్ళు అవసరం లేదు నాకు తెలిసినంత మటికి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి